అదన్నమాట సంగతి. ఆ రూమ్ లోకి వచ్చింది చిరుతపల్లి. సౌండ్ చేయకుండా సైలెంట్ గా వచ్చిన ఈ చిరుత ఆ రూమ్ లోకి వెళ్తుండడాన్ని గమనించాడు బాలుడు. ఇలాంటి సీన్ ఎదురైతే ఎవరైనా కేకలు పెడతారు, పిల్లలైతే ఏడుస్తారు, కానీ ఇతగాడు మాత్రం కేకలు పెట్టలేదు, అరవనూ లేదు. మెల్లిగా ఫోన్ ఛార్జింగ్ తీసి ఓ చేతిలో ఫోన్ పట్టుకుని బయటికి వస్తూ డోర్ మూసేశాడు. అంతే, చిరుత రూమ్ లో ఉండిపోయింది. చిరుత రూమ్ లోకి వచ్చిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. అంతే, అందరూ షాక్ అయ్యారు. ఎలా బయటకు వచ్చావని అడిగితే చిరుత తనను చూడక ముందే బయటకు వచ్చేసానని చెప్పాడు. దీంతో రూమ్ లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బాలుడు చేసిన పని కనిపించింది. అంతే, అందరూ బాలుడిని శభాషన్ మెచ్చుకున్నారు. టైమ్ సెన్స్ గ్రేట్ రా బుడ్డోడా అని పొగడ్తలతో ముంచేశారు.